హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం హెయిర్ లాస్కి అంటే వెంట్రుకలు ఊడిపోవటానికి కారణాలు ఏంటి, హెయిర్ గ్రోత్కి మనం ఏమేమి ఆహార పదార్థాలు తింటే, ఏం జాగ్రత్తలు తీసుకుంటే చక్కటి నల్లటి ఒత్తైన జుట్టు పెరుగుతుంటుంది. మీకు తెలుసో తెలీదో, ప్రతిరోజు ప్రతి మనిషికి సుమారుగా 80 నుంచి 100 హెయిర్ ఫాలికల్స్ ఊడిపోతూ ఉంటాయి. అదే నంబర్ కనుక మళ్ళీ మనకి జనరేట్ అవ్వకపోతే, రీజనరేట్ అవ్వకపోతే హెయిర్ లాస్ వస్తుంది. హెయిర్ లాస్కి కొన్ని కారణాలు మనం చూద్దాము. హెయిర్ లాస్కి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే హైపోథైరాయిడిజం మిక్స్డ్ ఏమంటాం, అలాగే పిట్యూటరీ ప్రాబ్లమ్స్ ఉన్నా, అలాగే ఎడ్రినల్ గ్లాండ్స్ సరిగా పనిచేయకపోయినా, ఎక్కువ పనిచేసినా తక్కువ పనిచేసినా, ఓవరీస్, టెస్టోస్టెరోన్ ఇవి లోపించిన హెయిర్ ఫాల్ అవుతుంది. అలాగే లేడీస్ అందరికీ తెలుసు, ప్రెగ్నెన్సీలో హెయిర్ ఫాల్ అవుతుంది. అలాగే ఏజింగ్లో వయసు పెరిగే కొద్దీ కొంత హెయిర్ ఫాల్ ఎక్కువవుతుంది, హెయిర్ రీజనరేషన్ తగ్గిపోతుంది. అలాగే దీన్ని ఏమంటామండి, ఎలోపేషియా, హెయిర్ లాస్ మనం అనేది ఎలోపేషియా సైంటిఫిక్ టర్మ్. ఇన్ఫెక్షన్స్ వల్ల, డాండ్రఫ్ వల్ల, ఇలాంటి వాటి వల్ల కొంత హెయిర్ లాస్ అవుతుంది. తర్వాత ఆటోఇమ్యూన్ డిసీజెస్, ఎలర్జీస్ వల్ల, తర్వాత మనకు తెలియకుండానే ఆస్మా, తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఈ ప్రాబ్లమ్స్ ప్లస్ క్యాన్సర్ ఇలాంటివి వస్తే హెయిర్ లాస్ అవుతుంది. రేడియేషన్ వల్ల, కీమోథెరపీ వల్ల, క్యాన్సర్ వాళ్ళకి మనం ఇచ్చేటువంటి కొన్ని మందుల వల్ల హెయిర్ లాస్ అవుతుంది. అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే స్ట్రెస్ వల్ల, మానసిక ఒత్తిడి వల్ల, టెన్షన్ వల్ల మ్యాక్సిమం హెయిర్ లాస్ అవుతుంది. ఒత్తిడి ఏ కారణంగా అయినా రావచ్చు, ఎక్సర్సైజ్ లేక రావచ్చు, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వచ్చి రావచ్చు, ఇంకా అనేక కారణాల వల్ల ఒత్తిడి రావచ్చు, మనం పెట్టుకున్న బిజినెస్ ఫెయిల్ అవ్వటం వల్ల రావచ్చు. సో డైలీ మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అట్లీస్ట్ 100 హెయిర్ ఫాలికల్స్ ఊడిపోతూ ఉంటాయి, మళ్ళీ 100 రీజనరేట్ అవుతూ ఉంటాయి. 90% ఆఫ్ ది హెయిర్ ఫాలికల్స్లో, ప్రోటీన్ ఉంటుంది. హెయిర్ ఫాలికల్స్లో ఉండేదంటే కెరటిన్ అనేటువంటి ఒక ప్రోటీన్ మెటీరియల్, ఆ హెయిర్ని కరెక్ట్గా గట్టిగా తయారు చేసేటువంటి ప్రోటీన్ అన్నమాట. మనకి హెయిర్ కనుక చక్కగా నిలబడాలి, మంచి హెయిర్ గ్రోత్ ఉండాలంటే ముఖ్యంగా ప్రోటీన్ ఫుడ్స్ చక్కగా తినాలి. ఏమేమి ప్రోటీన్స్ తినాలి, ఎందులో ఉంటాయి, లీన్ ప్రోటీన్స్ ఎందులో ఉంటాయి, హెల్దీ ప్రోటీన్స్ ఎందులో ఉంటాయంటే ఎగ్ వైట్లోను, లెంటిల్స్, పల్సెస్ అంటే పప్పుధాన్యాలు, అలాగే బీన్స్, సోయా బీన్స్, అన్ని రకాల బీన్స్, మొలకెత్తే ఇత్తనాల్లో చక్కటి ప్రోటీన్స్ ఉంటాయి. హెయిర్ బాగా గ్రోత్ రావాలంటే మనం వెయిట్ లాస్కి మనం ఎటువంటి అయితే వదిలేస్తామో అలాంటి ఆహార పదార్థాలన్నీ వదిలేయాలి. వెయిట్ లాస్కి ఇంటర్మీడియట్ ఫాస్ట్కి ఏమేమి తింటున్నామో అలాంటి మంచి ప్రోటీన్ ఫుడ్ మనం తినాలి. ఐరన్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉండేటువంటి ఆకుకూరలు బాగా తినాలి. మినరల్స్ అంటే కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఇవన్నీ కూడా ఉండేటువంటి ఆకుకూరలు ఎక్కువ తినాలి. వైటమిన్ ఏలో కెరటినాయిడ్స్, కెరటిన్, డ్రై ఫ్రూట్స్ మనకి రకరకాల ఆల్బక్రా ఉంది, డేట్స్ ఉన్నాయి, ఇవన్నీ తినవచ్చు. అలాగే నట్స్ అండ్ సీడ్స్, నట్స్ అంటే ఆల్మండ్స్ ఉన్నాయి, అలాగే క్యాజ్యూ నట్స్ ఉన్నాయి, వాల్నట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా తినవచ్చు. సీడ్స్లో ఫ్లాక్స్ సీడ్స్, తర్వాత పంప్కిన్ సీడ్స్, ఇవన్నీ కూడా తింటే మనకి చక్కటి వైటమిన్ ఏ, అన్ని రకాల వైటమిన్స్ ఉంటాయి, వైటమిన్ ఏ ఎక్కువ క్యారెట్లో ఉంటుంది. వైటమిన్ బి అండ్ బి కాంప్లెక్స్ వైటమిన్స్, పర్టికులర్లీ బయోటిన్ని బి కాంప్లెక్స్లో హెచ్ వైటమిన్ అని కూడా అంటారు. చిలకడ దుంపల్లో, మష్రూమ్స్లో, ఆకుకూరలో ఎక్కువ ఈ బయోటిన్ అనేది ఉంటుంది. బయోటిన్ టాబ్లెట్స్ కూడా ఉంటాయి, 1000 మైక్రోగ్రామ్స్ కానీ,
10,000 మైక్రోగ్రామ్స్ టాబ్లెట్స్ కూడా హెయిర్ గ్రోత్కి వాడతారు. రోజు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఈ బీ కాంప్లెక్స్ వైటమిన్ ఏంటంటే వాటర్ సాల్యుబుల్ వైటమిన్, మనం ఎంత వేసుకున్నా సరే మనకి ఎక్సెస్ అనేది అవ్వదు, సరిపోతుంది. ఎక్సెస్ ఉన్నదల్లా యూరిన్లో మళ్ళీ సెక్రీట్ అయిపోతుంది. వైటమిన్ సి కూడా ఎక్సెస్ అవ్వదు. మనకి సిట్రస్ ఫ్రూట్స్లో నిమ్మ, దబ్బ, కివీ ఫ్రూటు, తర్వాత రెడ్ పెప్పరు, ఏదైతే పుల్లగా ఉండే ఉసిరిగాయ, వీటన్నిటిలో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అది మనకి హెయిర్ గ్రోత్కి బాగా పనికి వస్తుంది, వెయిట్ లాస్కి కూడా పనికి వస్తుంది. తర్వాత వైటమిన్ ఇ, పైనాపిల్లోనూ అవకాడో ఫ్రూట్స్ మొలకల్లో ఉండేటువంటి వైటమిన్ ఇ మనకి హెయిర్ గ్రోత్కి బాగా పనికి వస్తుంది. ఫ్రూట్స్ అన్నీ ఏ తిన్నా కూడా మంచివే. ఫ్రూట్స్, నట్స్ అండ్ సీడ్స్ రోజు కనీసం ఒక 50 to 100 grams కనుక తింటే అన్నీ కలిపి మనకి చాలా హెయిర్ గ్రోత్ బాగా వస్తాయి. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎందులో ఉన్నాయి, ఫిష్లో ఉన్నాయి, ప్రాన్స్లో ఉన్నాయి, ఇవి ఎక్కువగా తింటే మనకి హెయిర్ గ్రోత్ బాగుంటుంది. ప్రీబయాటిక్స్ కర్డ్లో అంటే పెరుగులోను, జున్ను, వెన్న నెయ్యి, పన్నీరు, తర్వాత టోఫు, సోయాబీన్స్ నుంచి తీసేటువంటి టోఫులోను ప్రీబయాటిక్స్, ప్రోబయాటిక్స్ ఉన్నాయి. కాబట్టి ఈ యాంటీబయాటిక్స్ ఎదుర్కొని మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గించి, హెయిర్ లాస్ తగ్గించి, హెయిర్ గ్రోత్ పెంచడానికి బాగా పనికొస్తుంది ప్రీబయాటిక్స్. అలాగే మనం రోజు వాడుకునే ఆనియన్స్ ఉన్నాయి చూసారా, ఆనియన్స్లో సల్ఫర్ అనే ప్రోటీన్ ఉండటం వల్ల కెరటిన్, ఆ హెయిర్కి సంబంధించినటువంటి ప్రోటీన్ బాగా వృద్ధిలోకి వచ్చి హెయిర్ ఫాలికిల్స్ని పెంచుతుంది. ఈ హెయిర్ ఫాలికిల్స్ పెరిగి ఈ సల్ఫర్ ప్రోటీన్ యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేసి యాంటీ ఆక్సిడెంట్స్ ఫైట్ ది అలోపేషియా అంటే బాల్డ్ హెడ్ రావటం, డాండ్రఫ్, ఇన్ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువగా ఉండటం, వీటన్నిటిని తగ్గించి వెయిట్ లాస్కి ఇవన్నీ ఫుడ్స్ అన్నీ ఉపయోగపడతాయి. అట్లాగే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కూడా ఇవే ఫుడ్స్ వాడతాం కాబట్టి మనం తొందరగా వెయిట్ లాస్ అయ్యి మంచి హెయిర్ గ్రోత్ రావాలంటే ఈ ఫుడ్స్ తినవలసిందిగా మనం సజెషన్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.